కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న 21వ రోజు సమ్మెకు మద్దతుగా ఎంఆర్పీఎస్టీఎస్ జాతీయ కార్యదర్శి వేముల బలరాం, ఎంఆర్పీఎస్టీఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ రెంగుట సునీల్ మాట్లాడుతూ, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోసం అప్పుడే ఇదే ఆర్టీసీ కార్మికులు మద్దతు ఇవ్వకపోతే మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేది కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్న ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో మళ్లీ దొరలపాలన మొదలైందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి మాట్లాడి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు తుక్కరం, జిల్లా ప్రధాన కార్యదర్శి శుంకల శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి చంద్రం, జిల్లా ఉపాధ్యక్షులు కాశీరాం, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. దరిద్రుడు అని చెప్పేసి నిలదీయాల్సినటువంటి అవసరం కదలిక మీద ఉన్నది. ఆర్టీసీ అన్నలారా అక్కలారా, మీరు ఒంటరోళ్ళు కాదు, మీ తోడుగా ఇవాళ అన్ని సంఘాలు వస్తా ఉన్నాయి. ఖమ్మంలో ఒక అన్న ఆత్మ ఉన్నది, మీ బాధని మేము అర్థం చేసుకుంటాం. పండుగ ముందు ఆయన అనుకున్నాడు ప్రజలకి ఆర్టీసీ కార్మికుల మధ్య చిచ్చు పెడతా, ఇవాళ ఆర్టీసీ వాళ్ళు చేస్తున్న ఆందోళన తప్పని చెప్పి ప్రజలతో అనిపిస్తా అనుకున్నాడు. కానీ ప్రజలు మీ బాధల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయననే తిప్పికొట్టేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే ప్రజల సేవ కోరుకోరా, కార్మికుల శ్రేయస్సు కోరుకోరా, అటువంటి ప్రభుత్వము మనకు ఉండకూడదు. దయచేసి మిత్రులారా, ఈ రోజైనా మనం మంచి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఎప్పుడైతే తెలంగాణ రాకముందు తెలంగాణ కావాలని ఎస్సీ ఎస్టీ బీసీ 85% ఉన్నటువంటి మనము రోడ్ల మీద ఎక్కి వంట వార్పు మొత్తము తెలంగాణ బంధు ఆంధ్ర బంధు అని అంటే, ఆ రోజు ఒక కేసీఆర్ను చూసి తెలంగాణ రాలేదు.